తమ సమస్యలను పరిష్కరించాలని సహకార బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కరీంనగర్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం తమ అవసరాలను పట్టించుకోవాలని, సీనియర్ సిటిజన్స్ను గౌరవించాలని కోరారు. కరీంనగర్ ఫిలిం భవన్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సహకార సంఘం 10వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇతర జిల్లాల నుండి వచ్చిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులను సత్కరించారు. ఇటీవల మరణించిన రిటైర్డ్ ఉద్యోగులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో భాగంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్ సంఘం అధ్యక్షులు గాజుల నరసయ్య, జిల్లా సహకార బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు కమలాకర్రావు, జిల్లా పెన్షనర్ సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర పెన్షనర్ సంఘం అధ్యక్షుడు గాజుల నరసయ్య అన్నారు. ప్రతి ఏటా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే సహకార బ్యాంకు ఉద్యోగులకు అతి తక్కువ పెన్షన్ ఉందని, ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యుల శ్రేయస్సు కొరకు మరియు ఇతర సామాజిక వర్గానికి కృషి చేస్తూ వస్తున్నది మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా ఒక నియమ నిబద్ధంగా డిసెంబర్లో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పెన్షన్ల సమస్యలు కూడా స్పందిస్తూ కార్యవర్గం చాలా ముందుకు పోతున్నది. అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళు ముఖ్యంగా ఈ బ్యాంక్ ఎంప్లాయీ పెన్షన్ చాలా తక్కువ ఉన్నది పాపం, వాళ్ళకి హెల్త్ కార్డు గురించి మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు పిఆర్సీ వేది ఇంకా రాలేదు కనుక ముఖ్యంగా వీళ్ళకు చాలా పెన్షన్ తక్కువ ఉన్నది. పెన్షనర్లే కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ వేరే ప్రభుత్వం పోల్చుకుంటే మాత్రం మా యొక్క ఉద్యోగులు సీనియర్ సిటిజన్ అయినప్పటికీ వారు ఎంతో ఉత్సాహంతో ప్రతి కార్యక్రమంలో పాల్గొని మా యొక్క జిల్లా ఓల్డ్ జిల్లాల అన్నింటిలో కూడా ఈ హరితారం నందు కూడా ప్రతి వారు ఒక చెట్టు సంవత్సరంకు చెట్టు పెంచి వారి బాధ్యతగా అదొక 10 సంవత్సరంలో అయితే వారు ఎప్పటికీ వారి యొక్క ఏరియా లోపల వారు స్థిరస్థాయిగా వారి పేరు ఉంటుందని కోరుతా ఉన్నాను. ఇది సమస్యల పరిష్కారమే కాకుండా ఒకరికొకరు మేమున్నామని గెట్టుగెదర్ లాగా, అంటే ఏ సమస్య వచ్చినా మీకు మేము ఒంటరి కాదు మేము అందరం ఉన్నామనే ఒక కాన్ఫిడెన్స్ కల్పించడానికి జరుగుతున్నది. అలాగే సోషల్ కార్యక్రమాలలో కూడా మా ఉద్యోగస్తులందరూ ప్రతి సోషల్ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు బాధ్యతగా వాళ్ళు విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ముందు ముందు కూడా మా గురించే కాకుండా మా బాధ్యత